మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అంతులేని అనుభూతులు గొంతు దాటగా ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది ఆ మాటల మధుర చరి సౌందర్య లహరి సౌందర్య లహరి సౌందర్య లహరి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి సౌందర్య లహరి సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా రమ్యకృష్ణ గారు మీ సినిమాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు మీరు ఎక్కడికో వెళ్ళినట్టు మాకు అనిపించింది ఒక్కొక్క సాంగ్ కి సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్ దాంట్లో కుక్కు కుక్కు సాంగ్ ఉంది ఊటీలో షూట్ చేసాం అల్లరి ప్రేమికుడు ఆ పిక్చర్ సో దాంట్లో వచ్చి నో కొరియోగ్రాఫర్ అట్ ఆల్ కొరియోగ్రాఫర్ ఎవరు లేరు మన డైరెక్టర్ గారే కొరియోగ్రాఫర్ ఎస్ ఇది ఈవెన్ ద ముద్దబంతి నవ్వులో అది కూడా నో కొరియోగ్రాఫర్ ఓకే కుక్కు కుక్కు సాంగ్ లో ఫస్ట్ యూజువల్ గా ఎవరైనా పళ్ళు ఉంటుంది ఓకే పళ్ళు ఫ్లై అయితే మిడ్రిఫ్ తెలుస్తుంది హీ మేడ్ మీ పుట్ ద పళ్ళు ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్ అండ్ రన్ ఐ వాస్ వండరింగ్ ఏం చేస్తున్నారు నిజంగా తీస్తున్నారా ఇది నిజంగా బట్ అది స్క్రీన్ లో చూస్తే ఇట్ వాస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఐ వాస్ వండరింగ్ ఏంటి పళ్ళు తల మీద తల కనపడదు ఫేస్ కనపడదు హౌ కెన్ ఐ రన్ నాకు తెలిసి డైరెక్టర్స్ కూడా కొరియోగ్రఫీ లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ సాంగ్ షూటింగ్ అంటూ ఉండటం అనేది రాఘవేంద్రరావు గారు సెట్ చేసిన ట్రెండ్ అంటారు సో మీకు అలా చేయాలని ఎప్పుడు అనిపించింది బేసికల్ గా సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పి కొన్ని బీజియమ్స్ ఇలా తీస్తాను బేసికల్ గా విజువల్ గా అనుకుంటాను అన్నమాట ఫలానా చోట ఇది చేస్తాను ఫలానా చోట ఇది చేస్తాను ఒట్టి కొరియోగ్రఫీ కోసం ఉన్న పాటలు వేరుగా ఉంటాయి ఇందులో కొరియోగ్రఫీ ఎక్కువ పెడితే స్టోరీ చెప్పలేము అంటే పాట సాంగ్ ఫర్ సాంగ్ సేక్ అవుతుంది ప్రతి సాంగ్ లో ఎంత కొంత డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మెయిన్ స్టోరీ ఇట్లో ఒక పార్ట్ గా ఉంటుంది అది ఒకసారి చూస్తే ఇంకా క్లియర్ గా మీకు అర్థం అవుతుంది అన్నమాట ముద్దబంతి నవ్వులో మూగ వాసలు ముద్దబంతి నవ్వులో మూగ వాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ వాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిల చదువుకునే మనసుంటే ఓ కోయిల మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగ వాసలు ఉన్నది ఒక పాట ఆ పాటతోనే ఈ అమ్మాయి క్వాలిటీస్ అని చెప్పాలి మూగమ్మాయి పాడలేదు సరే ఫోటోల్లో రకరకాల ఫోజులు చూపిస్తే
రమ్య ఎంత అందంగా ఉంటుందో చూపించినట్టు ఉంటుందని చెప్పి బిగినింగ్లోనే ఊరినే సరదాగా నవ్వకూడదు కదా ఈ ఫోటో తీయడానికి వచ్చి స్లిప్ అయి కింద పడిపోతే నవ్వటం మొదలు పెడుతుంది పడిపోయినాడు ఫోటోలు తీశాడు నెక్స్ట్ ఏం చెప్తాడు డైరెక్టర్ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలని గబక్కున హమ్మింగ్ కనపడుతుంది వేరే ఫోటోలు తీస్తా ఉంటే హమ్మింగ్ కనపడంగా తిరిగి చూస్తే టేప్ రికార్డర్ అనుకుంటాను తర్వాత బీజంలో చిన్న ఆటలాగా ఆడించటం ఆ అమ్మాయి వేలు కొరకటం అతను ఇక్కడో ముద్దు పెట్టమని అడగటం ఆ అమ్మాయి నెత్తి మీద కొట్టడం వీటి ద్వారా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారో చూపించాను ఒక రైటర్ మంచి లిరిక్ రాసినప్పుడు మనం దాన్ని ఎంత బాగా ఎన్హాన్స్ చేస్తే ఆడియన్స్కి అంత ఈజీగా అర్థమవుతుంది దాన్ని సింపుల్గా పాడించేస్తే బాగుండదు పర్టికులర్గా ఇంత చోటులోనే అంత మనసు ఉంచి ఇట్ ఇస్ వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్ దానికి ఊరినే ఒక లైన్ పాడేస్తే అందులో లాకెట్ తీసి ఆ లాకెట్ మళ్ళీ గుండెల మీద పడినట్టు ఇందులో డబల్ అడ్వాంటేజ్ ఉంది ఆ షేప్స్ కనపడతాయి ఆ లాకెట్ అది మీరు మిస్ అవ్వరు ఆ గ్లామర్ ఆస్పెక్ట్ ఎలా కథ చెప్పినా మీరు మిస్ అవ్వరు సెకండ్ చరణంలో ఇంతకన్నా గొప్పదేం చేయాలంటే ఆ అమ్మాయి పాడితే ఎలా ఉంటుంది షీ హాస్ టు గివ్ ఇట్ బ్యాక్ సో అది ఉత్తరం రాసుకుంటుందని ఆ బీజంలో మనం చెప్పాం అందమైన తొలిరే స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఉత్తరంలోని మాటలన్నీ పాటగా పాడినట్లు చూపించాను ఉత్తరం ఫ్యాన్గాలు పైకెగిరి ప్రతి షాట్లోనూ ట్రావెల్ అవుతూ డైరెక్టర్ థాట్ని ఆడియన్స్కి చెప్తోందనమాట ఫైనల్గా ఓ రొమాంటిక్ సాంగ్లో కూడా ఎంతో కథ చెప్పొచ్చు అంటానికి ఈ పాట ఒక ఎగ్జాంపుల్ నిజంగానే ఆ సాంగ్లో రమ్యకృష్ణ గారు చాలా అందంగా ఉన్నారు నిజంగానే రమ్యకృష్ణ గారు అందంగా ఉన్నారా లేకపోతే డైరెక్టర్ గారు అందంగా చూపించారా ఇంతకు ముందు పిక్చర్ లో నేను అందంగా ఉన్నాను నేను ఉన్నాను అనిపించుతా మీకోసం ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నారు ఈ సినిమా నుంచి యా సో ఆబ్వియస్లీ అది హీ హాస్ ప్రొజెక్టెడ్ ఇట్ హీ హాస్ మేడ్ ఇట్ రీచ్ టు ద ఆడియన్స్ దట్ దిస్ గర్ల్ ఇస్ కేపబుల్ దిస్ గర్ల్ లుక్స్ లైక్ దట్ అని హీస్ యునో ఎన్హాన్స్డ్ ఇట్ అండ్ ప్రొజెక్టెడ్ టు ద ఆడియన్స్ సార్ మీరేమంటారు సార్ రమ్యకృష్ణ గారు చెప్పేది నిజమేనా ఏ యాంగిల్ లో ఎవరు బాగుంటారు రాంగ్ యాంగిల్స్ పెట్టకుండా ఉంటే ముందు అసలు ఓకే ప్రతి వాళ్ళు పూర్తిగా అందంగా ఉండరు నవ్వినప్పుడు బాగుంటారా కళ్ళు బాగుంటాయా అలిగినప్పుడు ఎలా ఉంటుంది ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒకే పాటలో చూపించాలి ఉన్నదేమో ఇంత చెప్పాల్సింది అంత బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాచ్ చేయటం అన్నమాట లేదా క్యారెక్టర్ ఫోటోగ్రాఫర్ కనుక దానికి అడ్వాంటేజ్ దొరికింది అన్నమాట సో ఇప్పుడు మీకోసం నేను సెకండ్ సాంగ్ చూపించబోతున్నాను ఈ సెకండ్ సాంగ్లో మన రమ్యకృష్ణ గారు ఎక్కడికో వెళ్ళిపోతారు సారీ మన డైరెక్టర్ గారు ఎక్కడికో తీసుకెళ్లారు ఆ సాంగ్ ఏంటో తెలుసుకోవాలి అంటే చూసి చేయాలి రోజు 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 పూస్తూ ఉన్న పువ్వు
సెకండ్ పిక్చర్లో ఈ పాట అన్నమాట ఇది. ఫస్ట్ పిక్చర్లో సాఫ్ట్నెస్తో ఉన్న బ్యూటీ చూపించాం. ఇందులో రొమాంటికల్గా ఎన్ని రకాలు బాగుంటుంది. గేర్ షిఫ్ట్ అయింది ఇక్కడ. సెకండ్ గేర్కి వెళ్ళింది. ప్రేమ సువాసన పెదవుల వంతిన వేసేను పూసి పూవా బాసిను వా కౌగిలి చాటున కాముడు మీటిన వీణేను గుప్పు మల్లా శెలెన్నో కొప్పులోన దాచుకున్న రోజా పువ్వ సందే పొద్దు సంతకాల ప్రేమ లేక పంపుకున్న గువే నువ్వ మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వ రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వ ముద్దు పెట్టకుండ కళ్ళు మంద మువ్వే నువ్వ శివసముద్రం దగ్గర ఊరేగింపులకు వాడే అంబ్రెల్లాస్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి క్యారీ చేయలేదు. కొంటం కూడా కాదు. ప్రొడ్యూసర్ బడ్జెట్ కూడా చూడాలి కదా. పైగా సొంత పిక్చరు. అన్నీ అద్దెకు తెచ్చాం అన్నమాట. I would understand if rose 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 ante I know there'll be roses so I will start breaking my head on how to you know no designers ledu so nene velli nene dantlo anni ready made but annitlo poolu untai rose untai you know in my hair dress rose untai dress lo rose untai yeah what you know I it's beautiful ఇది రికార్డింగ్ చేస్తున్నప్పుడు కేరవాణితో చెప్పాను, మన పాట పెద్ద హిట్ అవ్వాలి అంటే అర్థం ఏంటంటే బ్యాండ్ వాయించేవాళ్ళు కూడా వాయించాలన్నమాట. బ్యాండ్ పెళ్లికి బ్యాండ్ వాయిస్తారే అన్నట్టే ఆ సీజన్ లో ఎక్కడ పెళ్లి జరిగినా పీ 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 అని. సో బ్యాండ్ వాళ్ళు కనుక వాయించారంటే అది సూపర్ హిట్ అన్నమాట. అన్నమయ్య మూవీలో నుంచి సాంగ్ చూద్దాం. సాంగ్ ప్లీజ్. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగ రాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగ రాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దియలోపక కదా నన్ను నొడబరపుచు పై పై స్వామి ఆపేసరి జరగబోయేది చూడు పైనే సంసార బంధముల కట్టేవు
పట్టేవు నా పలుకు చెయ్యున నారాయణ నిగమ గమదని సగమగ సని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నిర్బంధముల వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ జీతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ హరే చోర శ్రీనారాయణ నిగమ సగమగ సని దమ దని నిగమ గసమగ దమని దసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ ఒళ్ళో పడే ముందు ఆ ఎక్స్ప్రెషన్ ఇదే ఆఖరి చూపు అన్నట్టు. యాక్చువల్గా మన డైరెక్టర్ గారు రక్తి నుంచి భక్తికి మారుతూ మిమ్మల్ని కూడా ఆ రూట్లోకి తీసుకెళ్లారు. అప్పుడు మీరు ఏమనలేదా, ఎందుకు సార్ మనకి భక్తి బత్తాయి పండ్లు ఉన్నాయి కదా అని అనలేదా మీరు? ఆబ్వియస్లీ ఉంటుంది, ఆయనకు ఉన్న విషన్ మనకి ఉండదు కదా. మనం ఊరికే పిక్చర్ చూస్తే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది ఇది ఇది ఉంటుంది, బట్ he has a different vision. Okay, so ala unna kuda absolute trust on him obviously. Oka tune vinte idi Raghavendra Rao gar cinema ni identify cheyagalam, mee oka mark unda music meeda. Naaku telisi mee tarvata e director ki alanti mark ledu, so definitely ga deeni venakala edo oka rahasyam undi mee mark ivadaniki, adu enti meeru maaku ivalu cheppali. Basically ante music baaga ishtam naaku sir. Contemporary ga vache cinema lu observe chestu koncham different ga manam ellali ani cheppi కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవటం వలన కీరవాణితో ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో చేయటం వలన వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నా టేస్ట్ అతను తెలియటం, అతని టేస్ట్ నాకు తెలియటం, ఏ రాగంలో ఉంటే బాగుంటుంది ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాను నేను. సో పట్లర్ రాగాలు ఏంటంటే హాంటింగ్గా ఉండే రాగాలు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు జనరల్గా కొన్ని ఏమో రాగాలకు అతీతంగా ఉంటాయి, సినిమా రాగాలు మట్టుగా ఉంటాయి, బట్ కంపల్సరీ రాగం బేస్డ్ అని సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. కనుక ఆ రాగం ఆ సౌండ్ తెలియకుండా వర్కౌట్ అవుతుంది ఆడియన్స్కి, తెలియకుండా ఆ రాగం రాగానే ఓహో రాగంతో పాట అయి ఉంటుంది. హీరోయిన్ గారు అండ్ యువర్ కాంబినేషన్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్. హీరోయిన్స్ హీరోయిన్స్ ఉన్న మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేసేవారు మీరు? నేను ఒక షో చేసినప్పుడు నాకు వాళ్ళే చెప్పారు దాంట్లో శ్రీదేవి గారు జయప్త గారు మాట్లాడుకోరట, మీరు ఎలా హ్యాండిల్ చేశారు? సీక్రెట్లు చెప్పకూడదు. అయ్యో మరి ఎలా సార్? చెప్పాలి సార్, ఎలాగూ శ్రీదేవి గారి షోలో ఆవిడ క్వశ్చన్ అడగరు, మేము అడిగితేనే ఇప్పుడు బయటపడాలమ్మా. అవును, మీరు ఎలాగో ఆవిడ షోలో దీని గురించి మాట్లాడరు, జయప్రద గారి షోలో మాట్లాడరు, ఇప్పుడు మేము వాళ్ళు చూస్తారు కదా. అందుకే ఇట్స్ నైస్, దే ఆల్సో ఎంజాయ్. ప్రాబబ్లీ వాళ్ళు ఫీల్ చేస్తూ ఉంటారు చైల్డిష్ గా చేసాము. అలా కాదు, ఇద్దరితో సరదాగా ఉంటాం, మనకు కావాల్సిన పని చేసుకోవడం అంతే.
దీంట్లో పెద్ద అంతగానే మీరు పై పైగా చెప్తున్నారు మీరు కొంచెం డీటెయిల్ గా ఎలా మేనేజ్ చేశారో చెప్పండి ఇద్దరు హీరోయిన్ సెట్ లోకి రావాలని నాకు తెలుసు ఎలా ఉంటుందో ఆవిడ వచ్చిందా ఈవిడ ఈవిడ వచ్చిందా ఆవిడ అడగటం అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ప్లీజ్ దట్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ అంటే దానికి ఏమ పెద్ద అక్కడ దొరుకుతున్న విషయం మనకు తెలుసు జరిగి జరగనట్టు వదిలేయటం దానికి తెలివిగా ఏంటంటే నా జాబ్ లోనే అదొక భాగం అన్నట్టు వాళ్ళు కలర్ ఇచ్చాడు అన్నమాట నువ్వు 10 కి వస్తే సరిపోతుంది రేపు అని సపరేట్ చెప్పి 9:00 వెళ్తా కావాల్సింది తీసి ఒక రోజే వాళ్ళకి అట్లా చెప్పి ఏదో మీరు నాకు చెప్పింది గుర్తుంది ఒక క్లోజ్ సీన్ ఏడుపు సీన్ లో వాళ్ళిద్దరు మాట్లాడలే ప్లీజ్ అది అది చెప్పండి మధ్యలో జోకులు వేసేవాడిని జోకులు ఒకళ్ళు నవ్వితే ఇంకోళ్ళు నవ్వకూడదు ఉండదు కదా ఇద్దరు నవ్వారు గబ్బుకుని రెండు చేతులు కలపడానికి ట్రై చేసేవాడిని సినిమా ఒప్పుకున్నారు కదా టిప్పులు గుర్తు పెట్టుకుంటా సార్ ఇప్పుడు నువ్వు నందిని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇదేంటి ఓపెన్ గా తెలిసిన విషయం ఇది ఆ సీజన్ లో మాట్లాడదు తర్వాత మాట్లాడుకుని ఉన్నట్టు వచ్చు ఇప్పుడు మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ నిజంగా మాట్లాడుకుంటున్నారని ఫీల్ అవుతున్నావు నువ్వు ఓ ఇది ఒకటి ఉందా మళ్ళీ ప్లీజ్ టెల్ us మోర్ కాదు నువ్వు చెప్పు మరి అలాగే అనుకున్నా సార్ మేము అమాయకులం మేము వచ్చినప్పుడు హాయ్ హలో అంటారు కానీ రాకముందు ఎన్ని తిట్టుకుని ఉంటారు అది మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి నా ఎక్స్పీరియన్స్ జనరల్ గా ఎప్పుడైనా అంతే కదా మాక్సిమం సినిమాలు నీతో చేయటం అనే విషయం పక్కన పెడితే డిఫరెంట్ క్యారెక్టర్స్ నీతో చేపించినందుకు మటు నాకు చాలా సాటిస్ఫాక్షన్ సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ నా జీవితంలో మర్చిపోని ఒక మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ బీయింగ్ హియర్ ఇప్పుడు మా అల్లుడు వాళ్ళు నా ప్రజెంటేషన్ తో తీస్తున్న బాహుబలిలో నందిని సార్ రాజమౌళి చెప్పాడు అందరు క్యారెక్టర్స్ బాగుంటాయి ఇక రమ్య క్యారెక్టర్ అయితే అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్ అది కూడా మళ్ళీ మా బ్యానర్లోనే నా సమర్పణలో రావటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ లేదు ఆయన వచ్చి అందరూ బాగా చేస్తున్నావు అంటున్నారు నీ జర్నీ చూస్తే ఐ ఫీల్ యువర్ వెరీ లక్కీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇప్పుడు రీసెంట్గా 1 month back హీ టోల్డ్ మీ దిస్ ఐ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ టియర్స్ అండ్ యూఆర్ వెరీ లక్కీ అన్నారు ఐఎమ్ నాట్ లక్కీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ మై జర్నీ హ్యాస్ ప్రొలాంగ్ ఫర్ 30 years సో వాట్ ఎల్స్ దానిపైన వేరేం చెప్పగలుగుతాను రవికృష్ణ గారు మీకోసం ఒక సర్ప్రైజ్ వీడియో వీడియో ప్లీజ్ వేదికని అలంకరిస్తున్న పెద్దలకు మీ అందరికీ నా నమస్కారములు ఈరోజు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ ఫర్ దాట్ టు బి వెరీ ఫ్రాంక్ వెన్ దిస్ ఫిలిం వాజ్ కమెన్స్డ్ చాలామంది దే కెప్ సేయింగ్ ఐ వాజ్ అన్ అన్లక్కీ ఆర్టిస్ట్ అండ్ దెర్ వాజ్ అ టైమ్ వెన్ ఫ్యూ ప్రొడ్యూసర్స్ బుక్ మీ and removed me. This function and this film means a lot to me. And for this, I'd like to thank Mr. K. Raghavendra Rao, producer Krishna Mohan Garu, and Mr. Mohan Babu Garu. And I take leave. Ramya Krishna garu appudu emotional ga maatladaru ippudu kuda emotional ga feel avutunnaru దీని గురించి మీరు ఏం మాట్లాడతారు ఐ థింక్ హర్ టియర్స్ ఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ అంటే అప్పటికి ఇప్పటికి మళ్ళీ కళ్ళు చమర్చినాయి అంటే మీరు అర్థం చేసుకోగలరు వాట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఇట్ ఇస్ ఆ రోజు అందరూ వచ్చి పట్టుకుని కంట్రోల్ చేస్తే కానీ చాలాసేపు వస్తుంది తట్టుకోలేకపోయింది అన్నమాట ఇంత సెంటిమెంట్ రూల్ చేసే ఇండస్ట్రీలో సార్ నిజంగా అంటే మీరు
నిజంగా గ్రేట్ సార్. ఆ టైంలో అంటే దానికి అగెన్స్ట్గా వింటూ ఒక ఆర్టిస్ట్ మీద నమ్మకం పెట్టుకొని ఎన్నుకున్నారంటే నిజంగా గ్రేట్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ గమ్యం తీసుకోవాలనేది? అమ్మాయి వెనక ఎన్నో హోప్స్ ఉన్నాయి. మీట్ అయినప్పుడు గరీం విషయాలు చెప్పినప్పుడు ఇంతవరకు సక్సెస్ లేదు అని చెప్పినప్పుడు నాకు మైండ్లో ఫస్ట్ చూసిన సినిమా ఐడియా ఉంది. ఈ అమ్మాయి ఫేస్ డెఫినెట్గా టాప్ స్టార్ అవుతుంది అని నమ్మకం ఉంది. చిన్న వేషమైన ఆ కాస్తలోనే ఎంత బాగా చూపించాలని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేశాను. ఇందాక రమ్య చెప్పినట్టు అది మోగమ్మాయి అయినా కూడా ఒక సాంగ్తో టోటల్ పిక్చర్లు ఇప్పటికీ అల్లుడు గారు అంటే మొద్దబంతి నవ్వులనే అంటారు. అవును సార్, ఛాలెంజ్గా తీసుకున్నమాట. తను అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పినప్పుడు ఇవాళ నిన్ను కాదనుకున్న వాళ్ళు, రిమూవ్ చేశారు వాళ్ళు, మళ్ళీ నువ్వే కావాలి అనేటట్టు చేస్తాను అని ఓ రోజు అమ్మాయి బర్త్డే రోజు చెప్పాను. మైండ్లో ఆ కసి పెట్టుకుని ఆ సాంగ్ని ఒక 200-300 సార్లు వినుంటాను. కేవలం రమ్య కోసం తీసినట్టు ఉండకూడదు సార్, ఏదో ఫేవర్ చేయటం, రియల్గా కథకు న్యాచురల్గా ఉండాలి. అప్పుడు మీరు అన్లక్కీ హీరోయిన్గా మిమ్మల్ని మీరే అనుకున్నారు, కాకపోతే ఇప్పుడు రమ్యకృష్ణ గారు అంటే ఒక స్టార్. సో దీనికి మీరేం చెప్తారు? ఇఫ్ నాట్ ఫర్ హిమ్ అండ్ హిస్ ఫిలిమ్స్ నేను ఇప్పుడు ఏదైనా సిస్టర్ మదర్ క్యారెక్టర్ చేస్తూ అది లేకపోతే ఇండస్ట్రీ నుంచి బయట వెళ్ళిపోయి ఎవరితో పెళ్ళి ఎప్పుడో యునో ఐ వుడ్ హావ్ బిన్ సమ్వేర్ డూయింగ్ సంథింగ్. నేను ఒక రికగ్నిషన్ యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అ స్టార్, యాజ్ అ పర్సన్ దొరికింది. ఆల్ ఐ థింక్ ద హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ అండ్ మై గ్రాటిట్యూడ్ ఫర్ హిమ్ టిల్ ద లాస్ట్ బ్రెత్. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో థర్డ్ సెగ్మెంట్ అబ్బని తీయని దెబ్బ. సో ఈ సెగ్మెంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఆ క్వశ్చన్స్ నేనే అడుగుదాం అనుకున్నాను, బట్ ఆ క్వశ్చన్స్ నందిని రెడ్డి గారు అడిగితే బాగుంటుంది కదా. ప్రిన్సిపల్ లాగా కూర్చుంది పక్కన, ఏముందో దాంట్లో. ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరి కాంబినేషన్లో మొట్టమొదటిసారి మీరిద్దరే సార్, వాళ్ళిద్దరిది లేదు కదా సార్, బెదిరిస్తున్నావు అసలు. ఆ మాత్రం ఉందిలే నాకు చనువు, తమరికి కాకుండా మాకు కూడా ఉంది కొంచెం. సో రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో రమ్యకృష్ణ గారు, ఏ సినిమాలో ఫస్ట్ టైం బొడ్డు మీద బత్తాయి పండు బౌలింగ్ చేశాడు ఈయన చెప్పు. బత్తాయి పండు కాదు, ఆరెంజ్ పండు. ఆరెంజా? అల్లరి మొగుడు. ఒకటి పడింది, తర్వాత రెండు, ఆ తర్వాత ఫుల్ బస్తా. నందిని, క్వశ్చన్స్ బ్రేక్ చేస్తాను అనుకోవద్దు. లేదు అనుకోవచ్చు, అది ఒక్కసారి ఆ పోర్షన్ మట్టు చూస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందో చూద్దాం. డెఫినెట్ గా సార్, ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ పెట్టరు సార్ అసలు పాట ప్లే చేస్తామంటే. చాలా మంది కూర్చొని రిపీట్ లో చూస్తూ ఉంటారు. అప్పటి వరకు మామూలు పాట వెళ్తూ ఉంటుంది, మ్యూజిక్ వస్తూ ఉంటుంది, సరిగ్గా హమ్మింగ్ అని స్టార్ట్ అవుతుంది కదా. సరే ఆ పండు తగిలినప్పుడు హమ్మింగ్ స్టార్ట్ అవ్వాలి అని, అంటే ఊరికనే అప్పటి వరకు మ్యూజిక్ వచ్చి హమ్మింగ్ ఎందుకు పాడాలి? కరెక్ట్ సార్. అందుకనే నేను ఊరికనే వేయను, దానికి కూడా సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్టివ్ థ్రోయింగ్ అంటారు దాన్ని. వేయడం మీరే వేశారా సార్? అది ప్రకాష్ వేశాడు యాక్చువల్గా, ఎందుకంటే అది కరెక్ట్గా ఆ టైం సరిగ్గా సెంటర్లోనే తగరాలి, అటు ఇటు అయిందంటే ఫెయిల్ అయ్యి 2-3 ఫెయిల్యూర్స్ అయిన తర్వాత. సార్ నాకు తెలిసి ఇండియన్ క్రికెట్ టీమ్ బౌలర్స్ని మీ దగ్గర పంపితే ఒక వాళ్ళు కొన్ని సాంగ్స్ చేస్తే కరెక్ట్గా బౌలింగ్ చేస్తారు సార్, ఎక్కడ తగలాలో అక్కడే తగులుతుంది బాల్. నెక్స్ట్ క్వశ్చన్, రాఘవేంద్రరావు గారు రమ్యకృష్ణ ఈ కాంబినేషన్కి ఏ పేరు సరిగ్గా సూట్ అవుతుంది? ఇద్దరు మిత్రులు, సుందరకాండ, సాహస వీరుడు, సాగర కన్య. గురు శిష్య ఓకే. సో రాఘవేంద్రరావు గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా, నచ్చని సినిమా, వాట్ యు లైక్ బెస్ట్ అండ్ వాట్ యు డోంట్ లైక్? నేను ఫస్ట్ ఆయన పిక్చర్ చూసింది జగదీక వీరుడు అతిలోక సుందరి.
ఇట్ వాస్ లైక్ అ ఫ్యాంటసీ ఆ పిక్చర్ చూడటం ఆ కలర్స్ ఆ డాన్స్ ఆ సాంగ్స్ ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం అండ్ దట్ హాస్ రిమైన్ మై ఫేవరెట్ ఓకే నచ్చని సినిమా నచ్చని అని ఏం లేదు లేదా ఏం లేదు ఓకే సూపర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రాఘవేందర్ రావు గారు చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటారు అది నాకు తెలుసు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నేనైతే ఆయన ఎప్పుడు కోపం రావటం కానీ తిట్టడం కానీ చూడలేదు కానీ ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా మిమ్మల్ని తిట్టిన సందర్భం ఏమైనా ఉందా ముందంతా కళ్ళజోళ్ళంతా విరగొట్టారట అది నాకు తెలియదు అదంతా నేను చూడలేదు దెన్ సారి వైలెంట్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి సార్ కోపం వస్తే ఇక్కడ కాలు వేసుకుని ఇది ఇట్ విల్ బి షేకింగ్ ఇది ఎంత స్పీడ్ గా షేక్ అవుతుందో అంత కోపం ఉందన్నమాట అంతేనా సార్ అంతే అంతకంటే తిట్టటం గిట్టటం అంతా అసలు ఆ కాల్ షేకే అవ్వట్లేదు చాలా కామ్ గా కూర్చున్నారు చాలా కామ్ గా ఉన్నారు కానీ ఫ్లాష్ బ్యాక్ లో కళ్ళద్దాలు విరగొట్టడం ఏంటి సార్ ఈ వైలెంట్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి మీకు బోయవాడు వాల్మీకి లాగా మారిపోయాడు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు విజువల్ చూపిస్తాం ఇది ఏ సినిమాలో మీ ఇంట్రొడక్షన్ చెప్పాలి ఓకే కమ్ ఆన్ గజని యు క్యాన్ పెట్టారేంటి నేను ఇవన్నీ మర్చిపోతానా నాకు తెలుసు నువ్వు పెద్ద గజనివి బట్ యు కెన్ ట్రై కమ్ ఆన్ ఇద్దరు మిత్రులు వెరీ గుడ్ వెరీ గుడ్ హౌ కెన్ ఐ ఫర్గెట్ ఏ షాట్ వేసినా ఎక్కడి నుంచైనా చెప్తాను చూస్తానే చెప్పేసావా యా మీరు బిజీ హీరోయిన్ అయ్యాక డైరెక్టర్ గారి సినిమా ఏదైనా వదులుకున్నారా డేట్ అడ్జస్ట్ చేయలేక వదిలేసారా ఓకే రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఆయన అందరు హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపిస్తారు కదా బట్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ అంటే ఆయన ఈ హీరోయిన్ ని ది బెస్ట్ గా చూపించారు శ్రీదేవి నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్గా రమ్యకి సార్ కానీ నేను అది మీకు షిఫ్ట్ చేస్తాను రమ్య పెళ్లి కాక ముందు నుంచి మీకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి తర్వాత పెళ్ళయింది నౌ షీజ్ అ మదర్ ఆల్సో అప్పటి రమ్యలో ఇప్పటి రమ్యలో డిఫరెన్స్ ఏంటి సార్ డిఫరెన్స్ లేనే లేదు నవ్వు కాడి నుంచి ఇదే నవ్వు ఫస్ట్ మీటింగ్ కాడి నుంచి ఇప్పటి వరకు అదే నవ్వు ఆడిటోరియంలో సినిమా చూస్తూ ఉంటే ఒక నవ్వు ఎప్పుడుందంటే అది రమ్య అని చెప్పేయచ్చు అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ మీరు నటించిన హీరోలతో ఇందులో ఐ విల్ టెల్ యూ త్రీ నేమ్స్ టెల్ మీ ఇందులో మోస్ట్ కంఫర్టబుల్ అంటే మీరు బాగా షూటింగ్ టైం కానీ ఎక్కువ మీ కంఫర్ట్ జోన్ ఎక్కువగా ఉన్న హీరో చెప్పండి ఇప్పుడు ఈయన హీరో ఆఫ్ ద షో మీరు వేరే గురించి మాట్లాడుతున్నాం తల్లి నేను హీరోల గురించి ఈయన హీరో ఈ షోకి ఈయన ఈయన హీరో అంటే ఇక్కడ వేరే హీరోల గురించి నేను మాట్లాడను ఐఎమ్ సారీ ఆయన ఇప్పుడు నేను మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్ అని అడిగితే నువ్వు ఆయన పేరే చెప్తావు లేదు లేదు నువ్వు అడిగి చూడు ఆ మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్ ఎవరు రమ్య ఇప్పుడు మోస్ట్ కంఫర్టబుల్ హీరో చిరంజీవి గారా మోహన్ బాబు గారా నాగార్జున గారా మోహన్ బాబు గారంటే భయం ఓకే ఓకే చిరంజీవి గారంటే రెస్పెక్ట్ ఎక్కువ నాగార్జున ఇప్పుడు కనుక రాఘవేంద్రరావు గారు నీకు ఒక విష్ ఇచ్చారు రమ్య ఒక లాస్ట్ ఒక ఒక ఎలాంటి సినిమా చేయాలో నువ్వు చెప్పు నేను అలాంటి కథ రెడీ చేస్తానంటే వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ వుడ్ యు వాంట్ టు డూ విత్ రాఘవేంద్రరావు గారు జ్యోతి రాణి రుద్రమదేవి అటువంటి చేయాలి నా వద్దు ఇప్పుడు మీరు గుర్రం కత్తి అంటే ఐ బాబోయ్ జ్యోతి సార్ ఆ కోరిక ఎప్పుడు తీరుస్తారు మీరు నువ్వు సబ్జెక్ట్ రెడీ చేయి ఇప్పుడున్న ట్రెండ్కి నేను అసలు మీతో మ్యాచ్ అవుతాను లేదు కూడా మనం టెస్ట్ చేసుకో వెరీ గుడ్ సో రమ్యకృష్ణ గారు వెరీ గుడ్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ విత్ సపోర్ట్ ఫ్రమ్ రాఘవేంద్ర గారు ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక 5 క్వశ్చన్లు ఉన్నాయి ఓహో ఎవరికి మీకే నాకెందుకు మీ షోకి వచ్చి నన్ను అడుగుతారేంటి క్వశ్చన్ మరి ఏదో కానిద్దాం సార్ పాపం ముచ్చట తెలిస్తే చెప్తాను తెలిపితే తెలుసు కానీ చెప్పరు అదే ఈజీగానే వేస్తారు సార్ క్వశ్చన్ ఈజీగానే నేను ఉన్నాను మీకు సపోర్ట్ లో సరే ఫ్రమ్ బిహైండ్ ద కెమెరా టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా మాట్లాడుతున్నారు వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ ఇంత వరకు కెమెరా వెనకాల మా మమ్మల్ని అందరిని ఆడించారు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి ఇది మాట్లాడటం కాదు అనుభవం చెప్పండి సార్ జరుగుతున్నది చెప్తున్నాను అంతే చెప్పండి సార్ కొంచెం ఈజీ నుంచి మొదలెట్టి టఫ్ కి వెళ్తున్నాను వదులు కొంచెం
జగదీక వీరుడు అతిలోక సుందరి ఇప్పుడు రీమేక్ చేస్తే ఎవరిని పెడతారు సార్ ఇది నాకు కూడా తెలుసుకోవాలి సార్ చెప్పండి సార్ నేను రీమేక్ చేయను అసలు చేయను సార్ ఒకవేళ ఓకే నేను కాకపోయినా సార్ హైపోథెటికల్లీ చేస్తే చేస్తా ప్రాబ్లం ఏమొస్తుందంటే నాకు ఇవన్నీ వద్దు పేర్లు కావాలి ఇప్పుడు చేస్తే ఎవరు పెడతారు సార్ హిందీ తెలుగు ఏ హీరోయిన్ పేరైనా చెప్పొచ్చు సార్ మీరు ఎస్కేప్ రూట్ చెప్తున్నాను మీకు అలాంటి ఐడియాస్ ఇవ్వకూడదు కమ్ ఆన్ నో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ నువ్వు అన్నట్టు ఒకవేళ హిందీలో చేయాల్సి వస్తే అమెరికాను కత్రినా కైఫ్ తెలుగులో తెలుగులో అయితే నేను ఇప్పుడు నేను ఏమాత్రం తెలుగులో చాలా మంది ఉన్నారు సార్ ప్రభాస్ కాదు కాదు అసలు ఆ ప్రమేయం ఎస్కేప్ అవుతున్నారు మీరు పేరు చెప్పాలి కాదు 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 పేరు చెప్పాలంటే ఇప్పుడు చిరంజీవి తర్వాత చరణ్ తోనే చేయాలి ఓకే చరణ్ అండ్ హీరోయిన్ హీరోయిన్ అంటే ఎస్కల మళ్ళీ మళ్ళీ మీరు శ్రీదేవి గారు అమ్మాయి అని చెప్పకండి వాట్ ఆర్ ద క్వాలిటీస్ యు సీ ఇన్ దట్ హీరోయిన్ నో ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ శ్రీదేవి చరణ్ కూడా ఎందుకు అంటున్నారు చరణ్ అండ్ శ్రీదేవి గారు కూతురు చరణ్ అండ్ జానవి సార్ యా అద్భుతం బాండ్ కాంబినేషన్ చరణ్ తో చేయొచ్చు ఎందుకంటే శ్రీదేవి గారు అబ్బాయి గనక కొంచెం మన షీల్డ్ సేఫ్ గా ఉంటదన్నమాట ఓకే చరణ్ ఒప్పుకుంటే కొత్త అమ్మాయిని ట్రై చేసి కొత్త అమ్మాయితో కంపారిజన్ రాదు ఈ మధ్య చూసిన పిక్చర్ లో మీరు డైరెక్ట్ ఆ పిక్చర్ మీరు డైరెక్ట్ చేసి ఉంటే బాగుంటుంది ఆర్ ఐ విష్ ఐ హాడ్ డైరెక్టెడ్ దట్ ఫిల్మ్ అనిపించే ఒక పిక్చర్ ఈ సబ్జెక్ట్ నేను చేస్తుంటే బాగుండేది అని అనిపించింది బాగుండేదో లేదో బట్ ఐ విష్ ఐ హాడ్ డన్ దిస్ ఇట్స్ సో నైస్ ఐ విష్ ఐ హాడ్ డన్ దట్ అనిపించేది ఆర్ ఇంకొక దాంతోనే పాటు అయ్యో నేను ఎందుకు ఈ పిక్చర్ చేశాను అని అనిపించే ఒక పిక్చర్ బాగ్ ముల్క బాగ్ అని నైస్ నేను చేస్తే ఉండకూడదు ఎందుకు రా ఈ పిక్చర్ చేశాను అనిపించిన ఒక అది ఉండదు అసలు అది ఉండదమ్మా అన్ని మన బిడ్డలే ఒకటైనా ఉంటుంది అన్ని మన బిడ్డలే ఒక విధంగా చెప్పాలంటే హిందీలో చెప్తాను సేమ్ ఫీలింగ్ శ్రీదేవి కూడా ఉందన్నమాట ఈ మధ్య కలిసినప్పుడు కూడా అనుకున్నాం ముందానే ముడిచి అని తమిళ్లో మాస్టర్ జీ బలవంతంగా ప్రొడ్యూసర్స్ ఫోర్స్ చేసి ఎక్కువ సినిమాలు చేసేదాం కదా నాకు ఎందుకంటే రాజేష్ ఖన్నానే భాగ్యరాజ టైప్ క్యారెక్టర్లో ఇమాజిన్ చేసుకోలేదు క్యారెక్టరైజేషన్ అట్లా చేయగలిగితేనే బాగుంటుంది రాజేష్ ఖన్నానే ఆడియన్స్ అందరిలో ఒక పెద్ద ఇమేజ్ ఉంది ఆ పిక్చర్తో కొంచెం బాంబేలో అప్పటి వరకు ఉన్న ఫుల్ క్రేజు వాడు బలవంతం చేసినా ఒప్పుకుని ఉండకూడదు అనిపించింది ఇప్పుడు జయప్రద గారు శ్రీదేవి గారు జయసుధ గారు ఈ ముగ్గురులో ఉన్న ప్లసెస్ అండ్ మైనసెస్ అన్ని ప్లస్లే ఒక్కొక్కటి మీకు నచ్చిన క్వాలిటీ నచ్చని క్వాలిటీ రెండు చెప్పేసి ఒకటి ఒక్కొక్కటి ఇంపాసిబుల్ అసలు బి ప్రిసైజ్ అబౌట్ దట్ ప్లసెస్ జయప్రద గారిలో ఉన్న ప్లస్ శ్రీదేవి గారిలో ఉన్న ప్లస్ జయసుధ గారిలో ఉన్న ప్లస్ ఆ తర్వాత రమ్యకృష్ణ అయిపోయింది ఓకే డిసి నాకు తెలుసు మీరు చెప్పేవారు సాంగ్ అప్పుడు శ్రీదేవి గారు టప్పని పొట్ట అలా డ్రెస్ రాగానే అసలు బాడీ హర్ బాడీ లాంగ్వేజ్ వుడ్ చేంజ్ అప్పటి నుంచే నేను డ్రెస్ వేసుకోగానే సాంగ్ 1 2 అనగానే పొట్ట టప్పని లాగేసుకుంటా నేను చూడండి సార్ హీరోయిన్స్ నేర్చుకుంటారు అందుకే చెప్పండి సార్ మనం ఏం చెప్పినా చెప్పకపోయినా చేయగలిగింది శ్రీదేవి ఎలా 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 శ్రీదేవి పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తానో ఆలోచించి స్టడీ చేస్తుంది అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ కదా పక్కన ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు బాగా అబ్జర్వ్ చేసి అతను విచిత్ర ఎక్స్ప్రెషన్ దాన్ని ఎట్లా డామినేట్ చేయాలని తనకంటే బెటర్ గా చేయాలనేది జయసోద్ ఏంటంటే చెప్పింది చక్కగా చేసి చేసి అక్కడ పెడుతుంది జయప్రద ఏంటంటే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అని ఉంటే కొన్ని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అటువంటి అన్ని ప్లస్ లేదు ఇప్పుడు మీరు అప్పటి నుంచి చెప్తా చెప్తా అనే పండు విసరటానికి బెస్ట్ నడుము వేస్ట్ క్వశ్చన్ వేస్ట్ క్వశ్చన్ సార్ ఇది షో ఎండ్కి వచ్చాం తప్పదు ఇప్పుడు మీ ట్రాప్ అయిపోయారు నేను మీ సంగతి నాకు తెలిసే రెడీగా ఒకటి పెట్టుకున్నాను ఇదిగో అక్కడ కనపడతాం చూడండి అది ఓ గాడ్ ఆ ఫేస్ చూపించలేదు అసలు చాలా అద్భుతంగా ఎస్కేప్ అయ్యారు సార్ మీకు ఇంకా మీతో మేము పోటీ పడలేము అర్థమైపోయింది రమ్య ఎక్సెప్ట్ డిఫీట్ ఓకే
రమ్యకృష్ణ గారు, మీకు దర్శకేంద్రుడి చేతుల మీదుగా ఒక స్మాల్ గిఫ్ట్. ఏం పిల్లది, ఎంత మాటన్నది, ఏం కుర్రది, కూత బాగున్నది. సిక్కుల పురి చెక్కిలి తన కూది అంది, చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది. ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది. బాగున్నది కోడె ఈడన్నది, ఈడందుకి బీది పాలైనది. రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం. తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతిని ఉద్ధరించు తేజమా జయం జయం. పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం. మళ్ళా ఎన్టీ రామారావు గారు లాంటి ఒక యాక్టర్ పుట్టడు, రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్ మళ్ళా డైరెక్ట్ చేసే అవకాశమే దొరకదు. ప్రతి ఒక్కరు మీటింగ్ కూడా చెప్తా ఉంటారు, మీరు ఒక మరో కొండవీటి సింహం కావాలి, ఒక జస్టిస్ చౌదరి కావాలి, ఒక మేజర్ చంద్రకాంత్ కావాలి. అందుకనే వారు ఏ సినిమాలు తీసినా దేవుడి సినిమాలు తీసినట్టే చేశారు. శృంగారం కూడా సినిమాల్లో బ్రహ్మాండంగా చూపించారు, అవి కూడా వారికి వారే సాటి, అవి కూడా చేశారు. ఆయన హీరోలకు హీరో. ఒక సినిమా హీరోకి ముందు ఒక కథ చెప్పాలి, ఓకే అవ్వాలంటే. దీనికి అవసరం కథ ఆల్రెడీ ఆయన దగ్గర ఉంటుంది. ఆ తర్వాత డైలాగ్స్ రాయాలి, దీనికి అవసరం లేదు, డైలాగ్స్ ఆయన దగ్గర ఉంటుంది. నందమూరి తారక రామారావు గారు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో హీరోగా నటించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ప్రచార చిత్రాల్లో నటించారు. నందమూరి తారక రామారావు గారు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో హీరోగా నటనలో జీవించారు. మీరు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో హీరోగా నటించారా, ముఖ్యమంత్రిగా జీవించారు? ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాను, ఆ బాధ్యతలను వారు చూపించారు. తెలుగు జాతిని కాపాడే శక్తి సినిమా రంగానికి ఉంది. మీ వినోదం ద్వారా, మీరిచ్చే సందేశాల ద్వారా మళ్ళీ తెలుగు జాతిని కాపాడవలసిన అవసరం ఉంది. రాఘవేంద్రరావు గారు భవిష్యత్తులో కూడా డైరెక్టర్స్కి ఒక మార్గదర్శకం అవుతారు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు.